వైఎస్ జగన్ చేసిన పొరపాట్లే సీఎం నారా చంద్రబాబు నాయుడు చేయకూడదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన షర్మిల రైతులతో కలిసి లోపలికి దిగారు. బురదలో నిలబడి రైతులతో కలిసి నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన షర్మిల కాలువలు బాగు చేయకుండా వదిలేసిన కారణంగానే వేల ఎకరాలు నీట మునిగిపోయాయన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు, ఇలా వీళ్ళ పంటల్లోకి నీళ్లు వచ్చిన పరిస్థితి. ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే 500 ఎకరాలు. ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం 40,000 ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా. మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు, అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం 14,000 రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది. చాలా మంది కౌలు రైతులము, అప్పు తెచ్చుకొని పెట్టినాము. కనీసం ఒక్కొక్కరికి 2 లక్షలు అన్న అప్పు ఎంతుందన్నారు? కనీసం లక్షల్లో వీళ్ళకి అప్పు ఉంది. కనీసం 2 లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే, అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్లలో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా నీళ్లలో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్, రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్లలో దిగి మాట్లాడుతున్నాం. ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు, ఇక్కడ రైతులు కూడా అమ్మా మాకు రుణాలున్నాయి, మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధాయపడుతున్నారు. చంద్రబాబు గారికి చెప్తున్నాము, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లేకుంటుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము. కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం ఇవ్వకుండానే, మేనిఫెస్టోలోనూ పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొర్లుతున్నాయి. ఎర్రకాలువ పైన ఉంది, ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు, మోడర్నైజేషన్ ఏ కెనాల్స్లోనూ జరగలేదు. అక్కడ గనక పూడికలు తీసినుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి, ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జలయజ్ఞంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకుంటే, జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వేసిన ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు, గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు, ఆఖరికి పూడికలు కూడా తీయలేదు, కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు. కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట. మొత్తం చూసుకుంటే కనీసం 100,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాలవల మరమ్మతులు వెంటనే చేపట్టాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం 12,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు అంతకంటే ఎక్కువే అయింది, 16,000 అయింది. కొంతమంది చెప్తున్నారు అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో, సగం నీళ్లలో, నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. బీహార్లో మీకు 12 మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 25 మంది ఎంపీలను ఇచ్చింది. కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి. 25 ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 100,000 కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది 15,000 కోట్లు. మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ 5 ఏళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి. ఉన్న భరోసా కూడా పోతుంది. బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం. బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం లేదు?